వెల్కమ్ టు ఏవన్ టీవీ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేసే విధంగా చైతన్యపరచాలని ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్వీప్ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్ల అధ్యకులు, ప్రధాన కార్యదర్శులతో ఓటర్ చైతన్య కార్యక్రమాలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఓటర్ చైతన్యంపై పలు అవగాహన కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్లు చేపట్టాలని కోరారు. ప్రతిరోజు ఏదో ఒక ముట్టుబాటుపై అక్కడ ఉద్యోగం చేస్తాం. నిరక్షరాస్యత కానీ, కుటుంబ నియంత్రణ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా ఇస్తాం. ఈ ఒక్క కార్యక్రమాన్ని కాకుండా మీకు అవసరమైన తరఫున మేము చేస్తున్న సేవ. కాబట్టి నా విన్నపం ఏమిటంటే, మీరు ఇప్పుడు ఈ ఓటర్ చేయాలనే కార్యక్రమం ఇక్కడ మేము కొంత నిర్వహిస్తున్నాం. అలాగే మా హాస్పిటల్ సిబ్బంది స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పు ఆపే లోకల్లో ఉంటే మాత్రం ఆపే ఆపే లేదంటే గోదావరి మండలి వాళ్ళకి ఇస్తాము. అది కూడా మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళని ఖచ్చితంగా ఓటేసినట్టు చూస్తే క్యాన్సిల్ తిని ఆల్రెడీ క్యాన్సిల్ చేసినట్టుసే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే బ్యానర్ అనేది డిస్ప్లే చేస్తామన్నారు. ఐ విల్ ఫుడ్ మీ థర్టీ చెప్పేసి అడ్వాన్స్ డిస్ప్లే చేస్తాను. సో దట్ పేషెంట్స్ చూస్తారని వేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం, డిస్టెంట్ ప్లేస్లో లైక్ బెంగళూరు ప్లేసెస్లో గైడెన్స్ సోషల్ మీడియా ద్వారా దాని ద్వారా ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే తొందర సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా?
మెయిన్ చెప్తే చేయరా. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.